రిషి వస్తారా గురించి తన పెద్దమ్మతో చెప్పి, తర్వాత వాళ్ళ నాన్న మ్యారేజ్ కూడా ఇంట్లోనే జరిపించి ఆ రోజే వస్తారా గురించి అందరికీ తెలియజేయాలి పెద్దమ్మ అని చెప్తారు. నెక్స్ట్ డే దేవయాని వాళ్ళ హస్బెండ్ మహేంద్రకి అడ్వాన్స్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి ఇంట్లోనే ఫంక్షన్ జరిపిస్తున్నామని చెప్తారు. రిషి గౌతమ్ కూడా కంగ్రాట్స్ చెప్తారు. రిషి అంటాడు, పెద్దమ్మకి ఇష్టం లేని పని నేను చెయ్యను, నాకు నచ్చిన పని పెద్దమ్మ చేయదు, పెద్దమ్మ ఏం చేసినా నాకు నచ్చుతుంది అని వాళ్ళ నాన్నతో చెప్తాడు. తర్వాత తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు జగదీ మేడం ఏమో రిషి రూమ్లోకి వచ్చి థ్యాంక్స్ చెప్పడానికైతే వద్దు మేడం అంటాడు. థ్యాంక్స్ ఒక్కటే కాదు, నువ్వు మహేంద్రాన్ని బాగా అర్థం చేసుకున్నావు, నువ్వు చాలా గ్రేట్ రిషి అని అంటుంది. అప్పుడు రిషి, ఇది నేను చేసింది కాదు, వస్తారాది ఇప్పుడు ఈ ఫంక్షన్కి కూడా చిట్ట చివరిగా వస్తారని పిలుస్తున్నాను అంటాడు. అప్పుడు జగదీ మేడం షాక్ అవుతే, నెక్స్ట్ వస్తారా ఇంటికి గెస్ట్గా కాదు, మన ఇంటి మనిషిగా రాబోతుంది, ఇది సమాచారం మాత్రమే అని రిషి చెప్తాడు. అప్పుడు జగదీ మేడం ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది. మహేంద్రతో కూడా ఇప్పుడైనా నన్నే మాట్లాడించుకో ఆనందాన్ని ఆస్వాదించని అంటుంది. తర్వాత వస్తారా ఉన్న రెస్టారెంట్కి వస్తారు. అసలు ఏం జరిగింది, ఎలా ఒప్పించావు అని అడిగితే దేవయాని మేడం చెప్పారనగానే షాప్లో మహేంద్ర ఉంటాడు.